పైకెళ్లి ఫోన్ చేయగానే పైకెళ్లి మంత్రో కాంత్రో ఫోన్ చేయగానే ఆగం కాకుండా న్యాయం ధర్మం ప్రకారం బొర్రి లేకపోతే మాత్రం ఒకటి పక్కా చెప్తున్నా పోలీసులైనా ప్రభుత్వ అధికారులైనా ఎవలన ఎక్కువతోక ఎక్స్ట్రాల్ చేస్తే మా జోగురామన్నని కొడతా ఉన్నా పేర్లు రాసి పెట్టు మిత్తితో సహా ఇచ్చే బాధ్యత మాది పక్కా చెప్తున్నా మిత్తితో సహా ఇస్తాం ఎవడైనా సరే వారి ఎస్ఐ కావచ్చు సిఐ కావచ్చు ఎస్పీ కావచ్చు కలెక్టర్ కావచ్చు ఎవడైనా సరే మిత్తితో సహా ఇచ్చే బాధ్యత మాది రేవంత్ రెడ్డి ఏం రాజు కాదు వాడేం చక్రవర్తి కాదు పెద్ద పెద్దలతోనే కొట్లాడినాం చంద్రబాబు నాయుడుతో కొట్లాడినాం రాజశేఖర్ రెడ్డితో కొట్లాడినాం ఉద్యమంలో వీడంత చిట్టి నాయుడు గాడు గింటంత మనిషి వీడు పెద్ద ఎగురుతుంటే వాడిని చూసి మీరాగమైతే ఒకటే విజ్ఞప్తి చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు మీ ఉద్యోగం చేయండి పద్ధతి ప్రకారం చేయండి మీ కానూన్ ఉంటది కాయిదా ఉంటది దాని ప్రకారం చేయండి అతికి పోయినరు అనుకో తప్పకుండా మేము కూడా మా టైం వస్తుంది వచ్చినాక నేను చెప్పినట్టు మిత్తితో సహా ఇస్తాను నేను ఉత్తరనే చెప్తాను నీ మాట బాధగా చెప్తున్నా బాధతో చెప్తున్నా ఇదే ఆదిలాబాద్ లో మన హైడ్రా పేరు మీద ఖానాపురం చెరువు కాడ 2000 ఇల్లు కూలగొట్టి తందుకుపోయిన పోతే కడుపు గాలిన పేదవాడు ఊకుంటాడా నీ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే వాళ్ళకి పట్టకాయిదాలు ఉన్నాయి నీ కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే పర్మిషన్లు వచ్చినాయి నీ కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే నల్ల కనెక్షన్ నీ కాంగ్రెస్ అన్ని ఇందిరమ్మ ఇండ్లు మళ్ళీ మీదికెళ్ళి మరి ఆ ఇండ్లు కూలగొడతా అంటూ ఊకుంటాడా ఒక ఆయన భూమన్ గంగన్న కదా ఆయన పేరేంది బొలగం గంగన్న బొడిగం గంగన్న బొడిగం గంగన్న అని ఒక పెద్ద మనిషి ఆవేశం వచ్చింది నాలుగు తిట్లు తిట్టిండు ఇప్పుడు మా జనార్దన్ అన్న అన్నట్టు మా భూమన్ అన్నట్టు మా సాజిద్ భాయ్ అన్నట్టు ఆయనకు కూడా ఆవేశం వచ్చింది నాలుగు మాటలు మాట్లాడిండు ఇలుగుల కొడతా అంటే ఊకుంటాడు ఎవడన్నా మరి కూల కొడతా అంటే ఊకొక ఒక మాట అంటే ఒక గాయన మీద కేసు పెట్టిండు గాయన మీద కేసు పెట్టి ఆయనను జైల్లో పెడతారట నాకు తెలియక అడుగుతా ఎవరిని పెట్టాలో జైల్లో 100 రోజులు అన్ని చేస్తా అని చెప్పి తప్పించుకున్న లుచ్చాగాలని పెట్టానా లేకపోతే పేదవాళ్ళని పెట్టానా ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా 100 రోజుల్లో 600 అయినా 100 రోజులు అన్ని ఇస్తాం అల్లం ఇస్తాం బెల్లం ఇస్తాం అని అన్ని అడ్డమైన మాటలు చెప్పి ఇవాళ రైతులను మోసం చేస్తున్న లుచ్చాగాళ్ళు వాళ్ళని పెట్టాలి జైళ్ళలో వాళ్ళ మీద పెట్టాలి చీటింగ్ కేసులు అంతేగాని రైతుల మీద పెడతా గరీబ్ గాల మీద పెడతా ఇష్టం వచ్చినట్టు మా మీద పెడతా వీళ్ళ మీద పెడతా అంటే ఊకున తందుకు ఎవరు సిద్ధంగా లేదు ఒక మాట మాత్రం పక్క మీకు పక్కనే ఉన్నది మహారాష్ట్ర నవంబర్లో ఎలక్షన్ ఉంది ఇక్కడ మీ అందరికీ మహారాష్ట్రలో చుట్టాలు ఉంటారు ఉన్నారా మీరు సగం మంది మరాఠీ మాట్లాడతారు మాట్లాడతారా మాలా మరాఠీ ఏత్నాయి ఉన్నారా ఇడ మహారాష్ట్రలో మీకు చుట్టాలు ఉంటారు దోస్తులు ఉంటారు ఈ కాంగ్రెస్ లుచ్చగాళ్ళ సంగతి వాళ్ళకి మాత్రం చెప్పురు జరా అక్కడ కూడా మోసం జరుగుతుంది లేకపోతే అక్కడ కూడా ఇదే కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేస్తారు వాళ్ళకి చెప్పండి ఇగో మేము మోసపోయినాంరా నాయన 100 రోజులు అన్ని చేస్తామన్నారు 100 రోజుల మొదటి రోజు రుణమాఫీ 100 రోజుల్లోనే మొత్తం 10,000 15,000 అవుతుంది కౌలు రైతులకు వస్తాయి పైసలు రైతు కూలీలకు వస్తాయి ఇదైతది అదైతది తులం బంగారం వస్తుంది ముసలవాళ్ళకు 2,000 4,000 అవుతుంది అన్ని కథలు చెప్పి ఓట్లేయించుకొని జోగురామన్న లాంటి మంచి మనిషిని ఓడగొట్టుకొని పోగొట్టుకొని ఇలా బాధపడుతున్నాం తప్పకుండా పక్కనే ఉండే మహారాష్ట్రలో ఉండే దోస్తులకు చెప్పండి ఈ కాంగ్రెస్ లుచ్చగల్ల కోట్లేస్తే మళ్ళా మోసం జరుగుతుందనే మాట గట్టిగా చెప్పాలని కోరుతా ఉన్నా ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ ఈ పోరాటం అనేది ఈ రోజు తన అయిపోయేది కాదు ఆరిపోయేది కాదు అక్షర క్రమంలో ముందున్నది ఆదిలాబాద్ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ముంగడున్నది ఆదిలాబాద్ బొరాజ్ చెక్ పోస్ట్ కాడ బొరాజ్ చెక్ పోస్ట్ కాడ నాకు యాదుకున్నది సడక్ బంధు వంట వార్పు చేస్తే నేను వచ్చిన రోజు బొరాజ్ కు మా రామన్న గారు మనందరం కూడా ఇక్కడనే రోడ్ల మీద వండుకొని తిన్నాం తెలంగాణ ఉద్యమంలో మీ అందరు నేను కోరేది ఒకటే ఇవాళ ఆదిలాబాద్ లో అగ్గి అంటుకున్నది నేను ఇక్కడికి వస్తుంటే ముఖరా కాడ ఆపిండ్రు మా అనిల్ జాదవ్ నాయకత్వంలో ఆ ముఖరా ఊరు కాడ ఆపిండ్రు ఆపితే నేను అడిగిన వాళ్ళను అక్కడ మీనాక్షి గారని సర్పంచ్ ఉంటుంది మా అనిల్ అన్న ఎమ్మెల్యే ఆ మీనాక్షిని అడిగిన అమ్మ మీరు మొన్న ఒక అద్భుతమైన పని చేసిండ్రు మీకు ఆడికెళ్ళి వచ్చింది ఈ ఆలోచన అన్న లేదన్నా మా రైతులే చెప్పిండ్రు అన్నది ఏం చేసింది ఎరికేనా ముఖరావులు వాళ్ళు మొత్తం పోస్ట్ కార్డులు కొనుక్కున్నారు పోస్ట్ కార్డు ఎంత 50 పైసల పోస్ట్ కార్డు కొన్నారు రాహుల్ గాంధీకి ఉత్తరం పెట్టింది రాహుల్ గాంధీ నువ్వు నీ కాంగ్రెస్ చేసిన లుచ్చా పనులు లుచ్చా మాటలు విని నమ్మినాం మోసపోయినాం 100 రోజులు అన్నావు 300 రోజులు ఒడిసింది ఎప్పుడు ఇస్తావు రాబాయ్ నీ రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తావు రైతు భరోసా ఎప్పుడు ఇస్తావు
నాలుగువేల పింఛన్ ఎప్పుడు ఇస్తావు తులం బంగారం ఎడవాయ్ స్కూటీ ఎడవాయ్ పదివేలు పదిహేనువేలు ఇరవై ఐదు వేలు లక్ష ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఏడవైనా ఇవన్నీ నీ చార్సౌ బీస్ హామీలు అని చెప్పి మొత్తం ముక్రా గ్రామం వాళ్ళు పోస్ట్ కార్డ్ ఉద్యమం స్టార్ట్ చేసిరు. మిమ్మల్ని కూడా నేను కోరుతా ఉన్నా ఆదిలాబాద్ మొదటి నుంచి ఉద్యమంలో ఆనాడు ఉగ్గుపాలతోనే ఉద్యమాలు నేర్పిన గడ్డ కొమరం భీం పుట్టిన ఈ గడ్డలో తప్పకుండా రేపటి రోజున కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే పరిస్థితి కూడా వస్తుంది. మా అన్న అనిల్ అన్న యాద్ చేస్తున్నాడు రుయ్యాడ అనే ఊర్లో రైతుల మీద కేసులు పెట్టారు. ఏం చేసిరు వాళ్ళు? మీరు రుణమాఫీ చేస్తారని మోసం చేస్తే ఆ మోసాన్ని నిరసిస్తూ దిష్టిబొమ్మ గాల పెట్టారు. దిష్టిబొమ్మ గాల పెడతానట రైతుల మీద కేసులు పెట్టి వాళ్ళను జైల్లో పెడతారట. అందుకే నేను అంటా ఉన్నా రైతులు ఎవరు జైలుకు పోయే పని లేదు, ఎవరు బాధపడే పని లేదు. మీకోసం మేము జైలుకు పోతాం, మీకోసం కాంగ్రెస్ నాయకులతో మేము కొట్లాడతాం. మీరు ఇట్లనే మాకు శక్తిని ఇవ్వండి, మాకు శక్తిని ఇవ్వండి. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం ఎట్లయితే కొట్లాడినామో రేపు కూడా అట్లే కొట్లాడతామనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే విధంగా ఒక్క కాంగ్రెస్ వాళ్ళే కాదు, అంతకంటే పెద్ద జుమ్లాగాళ్ళు మోసగాళ్ళు బీజేపీ వాళ్ళు. కాంగ్రెస్ బీజేపీ అలగ అలగ కాదు, దొందు దొందే. ఇక్కడ ఉన్నాడు బీజేపీ ఎమ్మెల్యే, ఇక్కడ ఉన్నాడు బీజేపీ ఎంపీ. నేను అడుగుతున్న తమ్ములను మా రైతులను ముఖ్యంగా అడుగుతున్నా, అంటే గుజరాత్ల పత్తి పండించే రైతేమో రైతు, తెలంగాణలో ఆదిలాబాద్ లో పత్తి పండించే రైతు రైతు కాదా? గుజరాత్ లోనేమో 8800 మద్దతు ధర ఇవాళ అక్కడ నడుస్తున్నది. మరి మన తెలంగాణలో మన ఆదిలాబాద్ లో రేపటి నుంచి చాలా అవుతుందంట. ఇవాళ మొదలు పెట్టేటోడు రేపేసుకున్నాడట సీసీఐడు. నేను ఒకటే అడుగుతున్నా, ఆడ ఇచ్చినట్టు 8800 ఇక్కడ ఇవ్వకపోతే ఊకోముని బీజేపీ ఎమ్మెల్యేని ఎంపీని వాళ్ళ ఎంబడబడతామనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వదిలిపెట్టం, ఎందుకంటే గుజరాత్ కు ఒక నీతి ఉంటుంది, తెలంగాణకు ఇంకో నీతి ఉంటుందా? నిజంగా చెప్పానంటే గుజరాత్ పత్తి కంటే తెలంగాణ పత్తి క్వాలిటీ అద్భుతమైన క్వాలిటీ. ఏదో ఉత్తర చెప్తలేను. నేను 10 ఏళ్ళు పరిశ్రమల మంత్రిగా పనిచేసిన, చాలా మంది టెక్స్టైల్ వ్యాపారవేత్తలను కలిసిన, ప్రపంచవ్యాప్తంగా దేశంలో కలిసిన. సౌత్ ఇండియా మిల్స్ అసోసియేషన్ అని తమిళనాడులో ఉంటుంది తిరుపూర్లో, వాళ్ళు చెప్పిండు నాకు వచ్చి. సెంథిల్ అని దాని అధ్యక్షుడు, ఆయన వచ్చి చెప్పిండు కేసీఆర్ గారికి నాకు, సార్ మీ కాటన్ క్వాలిటీ తెలంగాణలో వండే కాటన్ క్వాలిటీ ఆంధ్ర కంటే మహారాష్ట్ర కంటే గుజరాత్ కంటే బెహతరీన్ క్వాలిటీ మీకానే వండుతుంది, మీ ఆదిలాబాద్ లో, మీ వరంగల్ లో, మీ నిజామాబాద్ లో వండుతుంది. తప్పకుండా దీన్ని బ్రాండింగ్ చేయండి, మంచిగా ప్రమోట్ చేయండి, రైతుకు లాభం అవుతుంది, పరిశ్రమలు వస్తాయి, జిన్నింగ్ ఓళ్ళు స్పిన్నింగ్ ఓళ్ళు అందరికీ లాభం అవుతుందని చెప్పి వాళ్ళు చెప్తే మేము తన్లాడినాం.